श्री राम जय गणेश महाराज की जय। लॉकडाउन स्कूल ओपन ऑनलाइन क्लास गवर्नमेंट स्ट्रिक्ट रूल्स पाटिंचिंदि सो टीचर्स की फोन चेसी माट्लाडु हलो मैडम बागुन्नारा బాగున్నానమ్మా నేను లాక్డౌన్ ఎట్లా ఎంజాయ్ చేశాను చాలా మంచిదమ్మా ఇక మనము స్కూల్స్ ఓపెన్ చేయొద్దంట గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా రూల్స్ చెప్పింది సో మీరు ఏంటంటే ఇంట్లోనే ఉండి స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలమ్మా ముందుగా మనము స్కూల్ గురించి నా గురించి కూడా చెప్పమ్మా పిల్లలు మర్చిపోయారు పొచ్చు టోటల్ గా అయితే ఇంకోటి మీరు ఇంకా స్టూడెంట్స్ అందరు గాని యూనిఫామ్ వేసుకొని మన ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవాలమ్మా ఓకేనా మీరు ఒక ఇంగ్లీషు మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోండి ఆన్లైన్ క్లాసెస్ అందరికి వీడియో కాల్ చేసి తీసుకోండి ఇంకోటి ముఖ్యమైన విషయం అమ్మా జర ఫీజులు కూడా అడగమ్మా జర నేను అడుగుతున్నాను తిడుతున్నాను మీరు క్లాస్ చెప్పుకుంటాం ఎలా ఫీజులు అడిగి కట్టించేయండి మీకుంటా నేను ఫీజులు ఏమంటారు మీకుంటా జీతాలు వేస్తలే ప్రాబ్లం ఏం లేదు ఇన్ని రోజులు వేయలే కదా ప్రేస్తానులే అమ్మా సరే అమ్మా ఓకే అమ్మా రైట్ సరే సార్ మరి మంచిది ఆన్లైన్ క్లాసెస్ కి ఇంటర్నెట్ బ్యాలెన్స్ చెప్పండి సార్ ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఆ మేడం అడ్జస్ట్ చేసుకోండి మేడం తీసులు వచ్చాక అన్నీ పిస్తనే మేడం రైట్ మేడం ఉంటా జర క్లాసెస్ మంచిగా చెప్పు ముఖ్యంగా ఫీజుల గురించి మాత్రం మర్చిపోకండి మేడం రైట్ మేడం ఏం సార్ స్కూల్ నడిపేందుకే మీ గిఫ్ట్లు కొనాలి పైసలు పెట్టి అక్కడ టీచర్లకి ఇవ్వాలి వాళ్ళకి స్టాఫ్ కి ఇవ్వాలి అందరికి మెయింటైన్ చేయాలి ఇట్లా చదువు మంచిగా చెప్తున్నామని సిరు మేము కొనుక్కోవాలి పైసలు పెట్టి ఏడైతే వర్క్ ఎక్కమంటే ఎంత సుఖం ఉంది చూడండి సూపర్ ఏది అసలు లైఫ్ సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ సాలరీ సీయర్ ఇంటర్నెట్ బొక్క మోక్ష అక్షర విక్రమ్ మయాన్ అనన్య ప్రెజెంట్ టీచర్ ఏం ఆన్లైన్ క్లాసెస్ ఏమో క్లాస్ లాగా ఏం లే ఏం ల్యాప్టాప్ ఏమో సాఫ్ట్ సాఫ్ట్వేర్ జాబ్ లెక్క అనన్య కనిపిస్తోందా వినిపిస్తోందా కనిపిస్తుంది టీచర్ వినిపిస్తుంది టీచర్ నౌ ఐ టీచ్ ఇంగ్లీష్ అవర్ స్కూల్ నేమ్ ఇస్ టిక్ టాక్ స్కూల్ స్కూల్ ప్రిన్సిపల్ నేమ్ ఇస్ మహేష్ కుమార్ సార్ ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బాల్ సి ఫోర్ సరే సరే హలో టీచర్ నేను అనన్య వాళ్ళ నాని మాట్లాడుతున్నాను ఫీజు ఎందుకు పెట్టారు టీచర్ స్కూల్స్ లేవు కదా మళ్ళా ఫీజు ఎందుకు భారతే బంధుంది కదా ఫీజులు ఎక్కడి నుంచి కట్టాలి పనులు లేక ఫీజు లేదు ఫీజు లేదు ఎక్కువ మాట్లాడితే నేను చదివిపించే నాలుగు ముక్కలు నేనే చదివిపిస్తా సరే సరే మేడం సరే మా సారే అడుగుమన్నాడు అందుకనే అడిగిన సరే మీ సారకి చెప్పండి మళ్ళీ అడిగితే బాగుంటదని స్కూల్ బంద్ చేసి ఏడు వంటలు నేనే నేర్పిస్తా సిక్స్ వరకు చదివినా మీ డాడీ వాళ్ళకి నేనే నేర్పించిన
ఇప్పుడు మీ డాడీ పెద్ద జాబ్ చేస్తూ చదువున్నా లేకపోయినా తెలివి ఉండాలి. తెలివి ఉంటేనే మనిషి జీవితంలో గెలుస్తాడు. ఈ కరోనా టైంలో